కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 6 నెలల తర్వాత తొలి భేటీ తొలి రోజు సంతాపాలతో సరి కీలక బిల్లులకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ కేసు అరండేల్ పేట పోలీస్ స్టేషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు నేడు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష హాజరు కానున్న మంత్రి ఆళ్ల నాని ఉన్నతాధికారులు రుణమాఫీపై కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ ఉచిత ఎరువుల పథకం అమలు చేయాలని సూచన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఇద్దరు వృద్ధుల కిడ్నాప్ పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన స్థానికులు హైదరాబాద్ హయత్ నగర్ లో మహిళ మృతదేహం కలకలం దుప్పట్లో చుట్టి తీసుకువెళ్ళేందుకు యత్నించిన ఇద్దరు యువకులు విజయవాడలో ప్రతిష్టాత్మక మాంటిస్టోరీ స్కూల్ మూసివేత ప్రభుత్వ గ్రాంట్ నిలిచిపోవడంతో నిర్ణయం పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల తెలంగాణ హోం మంత్రితో విహెచ్ భేటీ హజీపూర్ బాధితులకు న్యాయం చేయాలని వినతి కరోనా నియంత్రణ చర్యలపై కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశంసలు ఏ దేశం ఇంతకంటే బాగా చేయలేదన్న అత్యున్నత న్యాయస్థానం 7000 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులు కొత్త కాంట్రాక్టుపై సంతకాలు చేసిన రక్షణ మంత్రి రాజనాథ్ ఎన్ఎస్ఎస్ సేవలు ప్రశంసనీయం వర్చువల్గా అవార్డులు ఇచ్చిన రాష్ట్రపతి కోవింద్ కమలా హారిస్ అందరికీ స్ఫూర్తినిచ్చారన్న ప్రధాని మోదీ భారత పర్యటనకు రావాలని ఆహ్వానం కాసేపట్లో బైడెన్ తో మోదీ భేటీ ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై చర్చ కోవిడ్ నియంత్రణలో అమెరికా సహాయానికి కృతజ్ఞతలు సమిష్టి కృషితోనే సాధ్యమైందన్న మోదీ మహారాష్ట్రలో మైనర్ పై 6 నెలలుగా గ్యాంగ్ రేప్ పోలీసుల అదుపులో 24 మంది నిందితులు విజృంభించిన కోల్కతా బ్యాట్స్మెన్ ముంబైపై సునాయాస విజయం భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో సరికొత్త రికార్డ్ తొలిసారి 60,000 మార్క్ దాటిన సెన్సెక్స్